శ్రీమాత్రే నమః. దేవీ శరన్ నవరాత్రి ఉత్సవాల రెండవ రోజు శుభాకాంక్షలందరికీ కూడా చాలా చక్కగా బాలాత్రిపుర సుందరిగా బ్రహ్మచారిణిగా అమ్మను మీరంతా కూడా ఆరాధించుకొని ఉంటారు అనుకుంటున్నాను. మీలో ఎవరి నా ఛానల్ చూస్తూ ఉంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగింటి పూజలన్నీ కూడా వ్లాగ్స్ రూపంలో మీ అందరికీ సమాచార రూపంలో వీడియోలను అందిస్తూ ఉంటాను నా ఛానల్ ద్వారా. అమ్మవారిని నేను కూడా బాలాత్రిపుర సుందరిగా ఇవాళ అలంకరించుకొని పూజ చేసుకున్నానండి. అమ్మవారికి కలశం కానీ అఖండ దీపం వంటివి కానీ చివరి 3 రోజులు పెట్టాలి అనుకున్నాను. అందుకని మిగతా 6 రోజులు కూడా అమ్మవారికి ఇలా శక్తి స్వరూపిణిగా, త్రిశక్తి స్వరూపిణిగా అమ్మవారి విగ్రహాల్ని కొలువు తీర్చుకొని ప్రతిరోజు కూడా చక్కగా అలంకారం చేసుకొని, అమ్మకి అలంకారం అంటే చాలా ఇష్టం కదా, కుంకుమార్చన చేసుకుంటున్నాను నేను. ఇక బాలాత్రిపుర సుందరి చాలామంది చాలా చక్కగా కుమారులను, ఎంతోమంది చిన్న పిల్లల్ని ఇంటికి పిలిచి వాళ్లకు చక్కగా తాంబూలాది సత్కారాలు చేస్తూ ఉంటారు. చేసి చాలా చక్కగా వాళ్ళందరినీ కూడా పూజిస్తారు. బాలాత్రిపుర సుందరి అసలు ఒక స్తోత్రం పఠించినంతనే అమ్మ మన ఇంట్లో కొలువై ఉండేటువంటి రూపం, పిలిస్తే పలికేటువంటి రూపం బాలాత్రిపుర సుందరీదేవి. ఎవరైనా ఏ మంత్రాన్నైనా ఉపాసించాలి అనుకునే వారికి మొదటగా ఇచ్చే మంత్రం బాలామంత్రం. ఈ బాలామంత్రం తర్వాతనే మిగతా మంత్రాలు ఉపాసనకిస్తారు. ఇక్కడ పూజ చేసే చిన్నపిల్లలంతా కూడా 2 సంవత్సరాల పైబడిన వారి నుంచి 10 సంవత్సరాలలోపు వాళ్ళు మాత్రమే అయి ఉంటారు. 1 సంవత్సరంలోపు పిల్లలు కానీ, 10 సంవత్సరాలు దాటిన పిల్లలు కానీ ఈ పూజకు అర్హులు కాదు. అలాగే ఈరోజున అమ్మవారిని పూజించడం వల్ల తొందరగా తమ కోరికలు నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు చిన్న చిన్న విషయాలకు ఎలాగైతే సంతోషం పొందుతారో ఈ అమ్మవారు కూడా అలాగే సంతృప్తి చెందుతారు. భండాసురుడు అనే రాక్షసురుడు తన 32 మంది సంతానమైనటువంటి రాక్షసుల్ని దండయాత్రకు పంపిస్తే అమ్మ తమ శక్తినంతా బాలరూపంలో నింపి ఆ రాక్షసునిపైకి యుద్ధానికి వెళ్ళి విజయాన్ని సాధిస్తుందట. అది అమ్మవారి 2వ అవతారమైనటువంటి బాలాత్రిపుర సుందరిగా మనకు దర్శనమిచ్చేటువంటి జగన్మాత యొక్క అవతార విశేషం ఇదండి. 2వ రోజైన ఇవాళ శరన్ నవరాత్రుల్లో అమ్మ బ్రహ్మచారిణి అలాగే బాలాత్రిపుర సుందరి దేవి రూపం వెనుకున్నటువంటి విశేషాలు. మరొక చక్కని వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. మీరు కూడా పూజా విధానం ఎలా చేసుకున్నారు అనేది, అలాగే మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో పంపించండి, షేర్ చేసుకోండి. చాలా సంతోషంగా అనిపిస్తుంది అలా మీరు రెస్పాండ్ అవ్వడం వల్ల. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఎవరున్నా కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహిస్తారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా కూడా నవరాత్రులకు సంబంధించి కావచ్చు, మన తెలుగింటి పూజలకు సంబంధించి కావచ్చు, వెంటనే మీకు బెల్ యాక్టివ్లో పెట్టుకోవడం వల్ల సమాచారం వస్తుంది. శ్రీమాత్రే నమః. అమ్మ కరుణ మీ అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.